వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల వేములవాడ పట్టణ కేంద్రాల్లో లాక్డౌన్, పరిస్థితులను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందు కారణంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాల నిలుపుదల. లాక్డౌన్ లో అత్యవసర సమయంలో ప్రయాణించే వారికి ఈ పాస్ ద్వారానే ప్రత్యేక పాస్ జారీ, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. పేద ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం పూర్తిగా తప్పుపడుతున్నాం, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయడమైందని ఆలయ అధికారులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనాలు నిలుపుదల చేయడమైంది. స్వామివారి నిత్య పూజలు అంతరాంగికంగా నిర్వహించబడినని ఆలయ అధికారులు తెలియజేశారు. చాలా పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం లాగానే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శంకరాచ ఆదిశంకరాచార్య జయంత్యుత్సవాలు ఈ పాడ్యమి అంటే ప్రతిపదారభ్య పంచమి పర్యంతము 5 రోజుల పాటు చక్కగా జగద్గురు శంకరాచార్య జయంత్యుత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా మొదటి నాడు ఈరోజు పుణ్యాహవాచనము, గౌరీ పూజ, త్రిపర్ణము ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ గణపతి వారికి అంతర్ధ శీర్షద్వార అభిషేకము, అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవారికి చక్కగా. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలు పొంది ఈ యొక్క కరోనా మహమ్మారి అనేటువంటి బాధలందరూ కూడా నివృత్తి చేసుకొని అందరూ చక్కగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుతున్నాను. మెడికల్ ఎమర్జెన్సీ, మరేదైనా అత్యవసర సమయంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాస్లు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కరోనా వ్యాధి నివారణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించింది. అయితే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి సంబంధిత రాష్ట్రాల నుండే పాస్లు జారీ చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా పేర్కొన్న వెబ్సైట్ ద్వారానే ఈ పాస్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జారీ చేసిన పాస్లను ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని సంబంధిత వాహనాలకు ముందు అద్దం ఎడమవైపు అతికించుకోవాలని సూచించారు. హాస్పిటల్స్, బ్యాంక్స్, ఏటీఎంస్, సో ఇలాంటి ఆపరేషన్స్ కంటిన్యూ అవుతుంది. మిగతా ఆపరేషన్స్ ఉండదు లాక్డౌన్ పీరియడ్. కొన్ని టెంపరీ చెక్ పోస్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మనతోని కోఆపరేట్ చేయాలి. లాక్డౌన్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసి ఈ కరోనా చైన్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేయాలి. సో అన్ని మండలంలో, టౌన్స్లో మనము 2-వీలర్ పెట్రోలింగ్, 4-వీలర్ పెట్రోలింగ్ అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలాగా మనం చూసుకుంటున్నాం. అలాగనే టికెట్స్ పెట్టాం, అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ టికెట్స్ పెట్టాం. అట్లనే బార్డర్స్లో మనము టెంపరీ చెక్ పోస్ట్ కూడా పెట్టాం. సార్, లాక్డౌన్ ఉల్లంఘిస్తే మన పనులు చేయలేదు. లాక్డౌన్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసెస్ మనము రిజిస్టర్ చేస్తున్నాం. ఈవెన్ మార్నింగ్ 6 to 10 కూడా కోవిడ్ ప్రికాషన్స్ ఏముంది, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఫాలో చేయాలి. మ్యారేజెస్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు వరకు మ్యారేజెస్ ఏ ఫిక్స్ అయింది, దానికి 40 మెంబర్స్ అందరూ కలిపి 40 మెంబర్స్ వరకునే మనకు పర్మిషన్ ఇవ్వచ్చు.
అట్లానే ఫ్యూనరల్ యాక్టివిటీస్ ఫ్యూనరల్ 20 మెంబర్స్ కి పర్మిషన్. రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా కరోనా పరీక్షలు చేయడం వల్లనే కరోనా మహమ్మారి పల్లెల్లోనూ అధికంగా ఉందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరాపేట మండలం బావుసాయిపేట గ్రామంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మీటింగ్లో మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కరోనా లక్షణాలు ఉన్న అందరికీ ఆరోగ్యశ్రీలోనే ఉచితమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. అలాగే కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు పూర్తి అయిన తర్వాత రైస్ మిల్లుకు ధాన్యం వెళ్లిన తర్వాత ఎలాంటి కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెవెన్యూ రాబడిపైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు లాక్డౌన్ అంటూనే మరి సడన్ ఇప్పుడు చేసినటువంటి వైనాన్ని చూస్తే రెవెన్యూ రాబడిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్ప పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పట్టించుకోకపోవడాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి జ్వరపీడితులను ఏవైతే కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యశ్రీనే ఉచితమైన వైద్యాన్ని అందివలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. వరి ధాన్య కొనుగోళ్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల అకాల వర్షాల వల్ల మరి రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇక్కడ బావసపేటలో కానీ ఈ విధంగా అనేక గ్రామాల్లో కూడా కల్లాలను ఏర్పాటు చేయడంలో కూడా ముందు చూపు లేకపోవడం వల్ల అకాల వర్షం పడి ధాన్యం అంతా కూడా రైతులది కొట్టుకొని పోవడం, కాలువల ద్వారా వెళ్ళిపోవడం, ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి వైపు చెప్తున్నారు. కనుక ఈ గ్రామానికి లాకలు వచ్చిందని చెప్పి అంటున్నారు. ఇలాంటి కాడ అదనపు లారీలు పంపించి ధాన్యాన్ని వేగవంతంగా చేసి రైతుల మానసిక శోభ గురి కాకుండా, ఎందుకంటే కరోనా కష్టకాలు ఇప్పటికే భయం భయంతో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ రైతుకు రైతులకు సంబంధం లేకుండా చేరవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఉందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ కొనుగోలను వేగవంతం చేయండి. మరి ఇప్పటికే ఒక్కొక్క బ్యాగ్కు 2 కిలోలు కూడా ఎక్కువ పెడుతున్నప్పుడు కూడా ఇంకా రైతు ఇబ్బంది పాల్చేసినటువంటి కార్యక్రమం మంచిది కాదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లాక్డౌన్ నియమాలు పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణ కేంద్రాల్లో లాక్డౌన్ పరిస్థితులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 10 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉంటుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, బ్యాంక్స్ మొదలగు వాటికి మినహాయింపు కలదని, పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట, డిఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల టౌన్ రూరల్ సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, వేములవాడ టౌన్ రూరల్ సిఐలు వెంకటేష్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా పలువురికి కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరు అయినవని, ఈ చెక్కులు కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం లబ్ధిదారులకు అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11వ వార్డు రాజీనగర్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా మంజూరైన చెక్కులను కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం అందజేయడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్యాణలక్ష్మి పథకం
ప్రారంభించి 116 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రికి తారక రామారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.